కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ ఎవరు అధికారంలో ఉన్నా సిబిఐని దుర్వినియోగపరచడం అన్నది గతం నుంచి ఉంది. అది ఇటీవల బాగా ముదిరింది. సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను, కొన్ని సందర్భాల్లో ఎన్ఐఏను కూడా తనకు నచ్చని ప్రభుత్వాల మీద దాడికి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుందన్న విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు సిబిఐ మా అనుమతి లేకుండా రాకూడదని జనరల్ పర్మిషన్, సార్వత్రిక అనుమతిని ఉపసంహరించడం కూడా మనం చూసాం. అది ఏపీలో కూడా జరిగింది, మళ్ళీ వాళ్ళు మార్చుకున్నారు. కానీ కేరళలో జరిగింది, కాశ్మీర్లో జరిగింది, బెంగాల్లో జరిగింది, ఇంకా చాలా రాష్ట్రాల్లో జరిగింది. దానికి కారణం ఏంటి? తప్పనిసరిగా బీజేపీతో నడవని, బీజేపీకి తలవంచని రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడానికి ఈ సంస్థలను, కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించటం అన్నది ఒక దుస్సాంప్రదాయంగా, ఒక రాజకీయ వ్యూహంగా మారింది. మరీ ముఖ్యంగా రేపు బల పరీక్ష అంటే ఈరోజు ఉదాహరణ కర్ణాటక లాంటి చోట్ల కాంగ్రెస్ నాయకులు శివకుమార్ రెడ్డి మీద దాడి చేయడం, తమిళనాడులో చిదంబరం లాంటి వాళ్లను టార్గెట్ చేయటం, లేదు కేరళలో మరీ ఘోరంగా ఆ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ స్వయంగా లేఖ రాసి కేంద్రం దర్యాప్తును ఆహ్వానిస్తే ఆయన కార్యాలయాన్ని ఏదో దోషిగా చూపించడానికి ఒక పెద్ద పథకం అమలు చేయటం, ఇవన్నీ కూడా తీవ్రమైన విమర్శకు గురైనవి. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ సిబిఐ దుర్వినియోగం గురించి మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు వాళ్ళు పెద్దగా మాట్లాడకపోయినా ఆ కోణం వాళ్ళకు కూడా ఉంది. తెలుగుదేశం ఒకప్పుడు బలపరిచింది, ఒకప్పుడు ఉపసంహరించింది, మళ్ళీ ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు సిబిఐ అంటారు. ఆ విషయం పక్కన పెడదాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇటీవల కాలంలో సిబిఐ కంటే కూడా ఈడీని ఉపయోగించడం చాలా పెరిగింది. ప్రత్యర్థుల మీద దాడికి ఉపయోగిస్తున్న ఈడీని, తస్మదేయుల మీద ఈడీ దాడి చేసినట్టే అస్మదేయులను ఆదుకోవడానికి కూడా ఈడీని ఉపయోగించడం ఇప్పుడు కొత్త లక్షణం. రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామి ఉదంతం, సుప్రీంకోర్టు దాకా ఎలా వెళ్ళింది, ఆయన ఎలా అరెస్ట్ అయ్యాడు, అమిత్ షా దగ్గర నుంచి అందరూ అర్ణబ్ గోస్వామిని కాపాడడానికి ఎలా రంగంలోకి వచ్చారు, అవన్నీ కూడా మనం చూసాం గతంలో, మనం మాట్లాడుకున్నాం. మీడియా మీద మాట్లాడితే దాడులు చేసేవాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒప్పుకోని వాళ్ళు, వాళ్ళంతా కూడా ఇప్పుడు హఠాత్తుగా అర్ణబ్ గోస్వామి దగ్గరికి వచ్చేసరికి, రిపబ్లిక్ టీవీ అధినేత ఈయన దగ్గరికి వచ్చేసరికి మీడియా యోధులైపోయారు. వీళ్ళు అయినా చాలా తతంగాలు జరిగాయి. ఆయన కొన్ని రోజులు కారాగారంలో ఉన్నారు, తర్వాత విడుదలయ్యారు. విడుదల కోసం సుప్రీంకోర్టు కేరళకు చెందినటువంటి మలయాళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్ గురించిన బెయిల్ పట్టించుకోలేదు, కానీ అర్ణబ్ గోస్వామి బెయిల్ విషయంలో మటుకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించిందని విమర్శలు వచ్చాయి. ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనేది అర్ణబ్ గోస్వామిని కాపాడడానికి రంగంలోకి దిగటం, టీఆర్పీ స్కామ్లో అర్ణబ్ గోస్వామికి సంబంధించిన రిపబ్లిక్ టీవీని యాజమాన్య సంస్థ ఏఆర్జీ అవుట్లియర్ మీడియా అనేది తప్పు చేసింది, అనేక ఆధారాలు ఉన్నాయి. అలాగే బార్క్ మాజీ చైర్మన్ ఆయన ఎండీనో అతన్ని కూడా అరెస్ట్ చేశారు, అతని మీద కూడా కేసు. కపిల్ సిబాల్ మహారాష్ట్ర పోలీసుల తరఫున, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కేసు వాదిస్తున్నారు హైకోర్టులో. ఈ సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రంగప్రవేశం చేయడానికి ప్రయత్నించింది, మమ్మల్ని కూడా ఇందులో అనుబంధ పిటిషన్ చేర్చుకోండి అని. హరీష్ రాల్వే వచ్చేవాడు, చేర్చుకోండి అంటే ఏం సంబంధం? టీఆర్పీ స్కామ్ ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, రిపబ్లిక్ టీవీకి మధ్యలో నడుస్తుంటే ఈడీ ఎందుకు వస్తుంది దీంట్లో నుంచి? అవసరం లేదు అని కపిల్ సిబల్ వాదించారు. మహారాష్ట్ర పోలీసుల శాఖ కూడా అదే వైఖరి తీసుకుంది. కానీ కాదు, ఆ ప్రభుత్వం అర్ణబ్ గోస్వామి మీద కచ్చకట్టి వ్యవహరిస్తుంది రిపబ్లిక్ టీవీ మీద, కాబట్టి మేము సరైన వైఖరి తీసుకుంటాము, మేము సరైన నిజాలు చెప్తామన్నట్టుగా అటు ఏఆర్జీ అవుట్లియర్ మీడియా కానీ ఇటు ఈడీ కానీ కోర్టులో, హైకోర్టులో వాదించడం చాలా ఆశ్చర్యకరంగా మారింది. ఇప్పుడు ఆ కేసు వాయిదా పడింది. కానీ ఈ క్రమంలోనే కపిల్ సిబల్
అసలు కేంద్ర సంస్థలు డిజానెస్ట్గా ఉన్నాయి, నిజాయితీ రహితంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వెంటనే హరీష్ సాల్వే రంగంలోకి వచ్చేసి కేంద్ర సంస్థలను మీరు నిజాయితీ లేనివి అంటారా, రాష్ట్ర ప్రభుత్వం అంటుందా అంటే నేను మిమ్మల్ని అన్నాను సంస్థను కదని ఆయన తప్పుకున్నారు. కానీ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ లేఖే రాశారు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇరికించడానికి ఈడీని ఎన్ఐఏని వీటన్నిటిని ఎన్ఐఏని ముఖ్యంగా వాడుతున్నారు అని ఆయన చాలా బహిరంగంగానే విమర్శించారు. కాబట్టి కేంద్ర సంస్థల దర్యాప్తు సంస్థల యొక్క ద్వంద్వ వైఖరికి, ద్వంద్వ నీతికి ఈ మహారాష్ట్ర వర్సెస్ ఈఆర్జీ అవుట్లియర్ మీడియా లేకపోతే అర్ణబ్ గోస్వామి ఉదంతం అర్థం పడుతుంది. ఇప్పుడు హైకోర్టు అది వాయిదా వేసింది విచారణ. కానీ నిజంగా ఈడీ కనుక రంగంలోకి వచ్చి అర్ణబ్ గోస్వామి తరఫున అనుకూలమైన వైఖరి తీసుకుంటే మటుకు పూర్తిగా నిరూపితం అయిపోతుంది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి పాత్ర వహిస్తున్నాయి, ఎవరి సేవ చేస్తున్నాయి అని.